కంట్లో జస్ట్. అదిగో వెళ్ళాయి కదా పాలు చూసారా, అంతే. కన్ను మూసేస్తే అలాగా ఓ 10 నిమిషాల పాటు ఉంచగానే కంట్లోంచి నీరు కారుతుంది. కారి ఇదిగోండి చూడండి, పాలను గమనించారు కదా, అంతే. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. మరి ఈరోజైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే మనకుండేటువంటి ఇంద్రియాలు అన్నింటిలోకన్నా కళ్ళు చాలా ప్రధానమైనటువంటివి అని అర్థం. అయితే ఈ కంటికి సమస్య వచ్చినప్పుడు, లేదా కళ్ళలో శుక్లాలు ఉన్నప్పుడు, లేదా కంటి చూపు సరిగ్గా లేనప్పుడు, లేదంటే సైట్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు, కంటిలో ఏదైనా నలక పడినప్పుడు, ఎలాంటి కంటి సమస్యలు వచ్చినా కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక మొక్క మనల్ని తల్లిలా కాపాడుతూ ఉంటుంది. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటో, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి చూద్దాం. రెడ్డివారి నానుబాలు మొక్క గురించి, అది ఎలా ఉంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది, కంటి సమస్యలు అది ఏ విధంగా తీరుస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అసలు ఆ మొక్క ఎలా ఉంటుందో, రోడ్డు పక్కనే ప్రస్తుతం నేను రోడ్డు మీద ఉన్నాను, ప్రతి చోట కూడా లభించేటువంటి దివ్యమైనటువంటి మొక్క ఇది రెడ్డివారి నానుబాలు. రండి చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇదే ఈ మొక్కకి ఇలా చిన్న పువ్వు లాంటిది, గుత్తు లాంటిది ఉంటుందన్నమాట. చూడండి, చూసారు కదా, మరి దీన్ని రెడ్డివారి నానుబాలు మొక్క అంటారు. ఓకే, మరి దీనిని ఇప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఏం చేస్తాను అంటే, కంటి సమస్యలు ఏ వయసు వారికైనా కంటిలో దీన్ని ఇలా చిదిమితే పాలు వస్తాయి, ఆ పాలను కంటిలో వేయాలన్నమాట, ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇప్పుడు మా పాప కంటిలో కూడా వేసి చూపిస్తాను, చూడండి చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా చిదిమాను కదా, ఇక్కడ పాలు రావడాన్ని మీరు గమనించారా. ఇవే కంటి సమస్యలను మహా అద్భుతంగా తగ్గించేటువంటి దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇగో మా పాప చిన్నప్పటి నుంచి మీరు వీడియోలో చూసే ఉంటారు కదా, కంటికి ప్రస్తుతానికి సమస్యలు అయితే ఏం లేవు, కానీ ఆరోగ్యవంతులు కూడా కంట్లో ఇది వేసుకుంటే నిత్యం మనం బయట పొల్యూషన్లో తిరిగేటప్పుడు కంట్లో ఉండేటువంటి డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా చిదిమి వచ్చే పాలు వచ్చాయి కదా, దగ్గర నుంచి చూడండి కంట్లో జస్ట్. అదిగో వెళ్ళాయి కదా పాలు చూసారా, అంతే. కన్ను మూసేస్తే అలాగా ఓ 10 నిమిషాల పాటు ఉంచగానే కంట్లోంచి నీరు కారుతుంది. కారి ఇదిగోండి చూడండి, పాలను గమనించారు కదా, అంతే. కళ్ళు మూసి అలా ఉంచితే కంటి పక్క నుంచి కూడా వ్యర్థాలన్నీ బయటికి రావడాన్ని మీరు గమనించగలుగుతారు. ఇలాంటి అద్భుతమైన ఆయుర్వేద మొక్కలు మన భూమిలో, అది కూడా మన పెరట్లో చుట్టుపక్కల కనబడుతూ ఉంటాయి ఇటువంటి దివ్య ఔషధాలు. అయితే ఇది వాడితే ఏమవుతుంది, కంటి సమస్యలు తగ్గుతాయి, మసక తగ్గుతుంది, కళ్ళలో శుక్లాలు ఏర్పడతాయి, కొంతమందికి కంటి చూపు దెబ్బతింటుంది. అటువంటి సమస్యలన్నీ తీర్చేటువంటి రెడ్డివారి నానుబాలు మొక్క నేను క్లియర్గా చూపించాను, వేసి మరీ చూపించాను, ఎవరికి ఎటువంటి అనర్థం కలగదు అని చెప్పడానికి కళ్ళలో వేసి మరీ చూపించాను. ఇటువంటి విలువైన విషయాల కోసం ఫేస్బుక్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజీని లైక్ చేసి షేర్ చేసి అందరికి తెలియజేయండి. యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అని ఉంటాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను, ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.